नमस्ते नेनु कौशिक मनं चूसुकुन्नट्लयिते वेस्ट गोदावरी उन्नटुवंटि ड्रागन फ्रूट फार्म दग्गर उन्नां मन मुंदु मन रैतन्न एवरैते गत 3 संवत्सरालुगा ई फार्मिंग नि चेस्तुन्नारो आ रैतन्न मन मुंदे उन्नारु सर नमस्ते अंडि मी टाइम इच्चिनंदुकु नमस्ते अंडि सर असलु नार्मल फार्मिंग की ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ కి తేడా ఏమిటి మెయిన్ వచ్చేసి మ్యాన్ పవర్ అండి మ్యాన్ పవర్ తక్కువ ఉంది యాక్చువల్ ఇది తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇది వాటర్ రిక్వైర్మెంట్ వైస్ కానీ ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ వైస్ కానీ డిసీజెస్ వైస్ కానీ అన్నిటిలో కూడా కొంచెం బెనిఫిట్ ఉంది అండి దీని వల్ల సో యాజ్ ఎ ఎంప్లాయీ రిస్క్ ఫ్రీ అండి యాక్చువల్ గా అంటే రిస్క్ ఏమీ ఉండదు కంపల్సరీగా గ్రోతింగ్ అని ఫ్రూటింగ్ అని కంపల్సరీ ఉంటుంది ఇందులో డిసీజెస్ వచ్చి చనిపోయే సిచువేషన్ లేదు సో అందుకని రఫ్ ప్లాంట్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే ఓవరాల్ గా చెప్పాలంటే వేరే వాడితో కంపేర్ చేస్తే బెటర్ అండి ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుందండి ఇది ఎలాంటి వాళ్ళకంటే మనకి కొంచెం ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ అండి మెయిన్ యాక్చువల్ గా ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి వాళ్ళైనా కల్టివేషన్ చేసుకోవచ్చు తక్కువ ల్యాండ్ ఎక్కువ ల్యాండ్ అంటే మనీ పెట్టగలం పెట్టకపోవడం తర్వాత సంగతి అండి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే ఎవరైనా కల్టివేషన్ చేసుకోవచ్చు ఓకే సో తక్కువ ల్యాండ్ ఉన్నా కానీ ఎనీవే గవర్నమెంట్ స్కీమ్స్ అవి అప్లికబుల్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కల్టివేషన్ చేసుకోవచ్చు ఇది ఓకే ఇది టోటల్ గా ఎన్ని ఎకరాలు అండి ఇది మొత్తం ఇది అండ్ అది కలిపి మొత్తం 3.5 ఎకర్స్ అండి టోటల్ 3.5 ఎకర్స్ లో సాగు చేస్తున్నారు 3 ఇయర్స్ గా అవునండి అండ్ దాంతో పాటు ప్రెజెంట్ ఈ విధంగా ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇవి వచ్చేసి 7000 ప్లాంట్స్ అండి మొత్తం అక్కడ ఇక్కడ కలిపి 7000 ప్లాంట్స్ అవును ఇక్కడ చూస్తున్నానండి ఈ స్తంభాలు పెట్టారు అవునండి నార్మల్ ఏ ఫార్మింగ్ కి ఇలా చూడలేదు నేను ఫస్ట్ టైం ఒక స్తంభాలను చూస్తున్నా స్తంభాల పక్కన ఈ విధంగా మొక్కలు ఉన్నాయి ఇది పాద కాదండి పాద రకం కాదు ఇది పాద కాదు చెట్టే కానీ స్తంభాలు ఎందుకు స్తంభాలంటే యాక్చువల్గా మనకి ఏరియల్ రూటింగ్ సిస్టమ్ ఎక్కువ ఉండే ప్లాంట్ అండి ఇది సో మనకి కింద కంటే కూడా పైన ఫ్రూటింగ్ వచ్చినప్పుడు కూడా మనకి ఎక్కువ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే యాంట్స్ అండి చీమల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సో దీన్ని ప్లాంట్ కింద పాకడం కంటే కూడా మనకి పైనుంచి కూడా ఎంతసేపు సేఫ్ ఇది తట్టు వర్షాకాలం అనేసరికి తడి తగులుతూ ఉంటుంది సో దానివల్ల పురుగులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఫ్రూటింగ్ కూడా పండు పాడవుతుంది క్వాలిటీ కొంచెం మచ్చ వచ్చినా కానీ క్వాలిటీ పోయినట్టు అండి ఆ ఫ్రూట్ ఎంత సైజ్ వచ్చినా కానీ టేస్ట్ ఉన్నా బయట నుంచి లుక్ పోయిందంటే ఇంకా పోయినట్టేనండి అది సో అందుకని చెప్పి యాక్చువల్గా ఇది మనం క్లైంబింగ్ కింద దీన్ని వాడుకుంటాం సపోర్టింగ్ పోల్స్ వాడుకుంటాం అండ్ ఒక పోల్కి ఎన్ని మొక్కలు అండి పోల్కి 4 ప్లాంట్స్ చేస్తాం అండి అంటే పోల్ ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకటి 4 ప్లాంట్స్ దాంతోపాటు ఇది ఎందుకంటే అసలు చాలా మంది టైర్లు పెడుతుంటారు చెప్పాలంటే ఎందుకు యాక్చువల్గా మేము కొంచెం ఎనీవే లాంగ్ టర్మ్ ప్లాంట్ కాబట్టి ఇంకా లాంగ్ టర్మ్ ప్లాన్ ప్లాన్ చేసాం చేయడం కూడా దట్టు ఇన్వెస్ట్మెంట్ కూడా ముగ్గురు పార్ట్నర్స్ కదండి సో ఖర్చు దగ్గర ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మనం కావాలంటే టైర్లు కూడా పెట్టుకోవచ్చు టైర్ పెట్టడం ప్రాబ్లం ఏంటంటే అది కూడా ఉంటుంది మినిమం 10-15 ఇయర్స్ అవి కూడా ఉంటాయి అవి కూడా కాకపోతే ఏంటంటే మనకి ప్లాంట్ అన్ని సైడ్స్ ఒకేలా గ్రోత్ ఉంటే టైర్ బాగా సెట్ అవుతుందండి ఓకే లేదు ఒక సైడ్ ప్లాంట్ బాగుంది ఇంకో సైడ్ బాగాలేదంటే డౌన్ అయిపోతుంది పక్క వంగిపోతుంది సో ఆ గ్రోత్ డిఫరెన్స్ కనిపించింది అంటే మీకు డౌన్ ద లైన్ 3-4 ఇయర్స్ పోయేసరికి ఒక పక్క ప్లాంట్ ఇరిగిపోద్ది ఇంకా అది కిందకి ఎక్కువ బరువు ఎక్కువ ఇరిగిపోద్ది అండి సో ఇదైతే ఇంకా స్టాండర్డ్ గా పోల్ మీద అలా ఉంటుందండి ఇది ఒక సైడ్ పెరిగినా పెరగకపోయింది సార్ అసలు ల్యాండ్ నేను చూస్తున్నా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎత్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పొలం ఉంది ఎలా చేసుకోవాలి ఇదంతా యాక్చువల్గా మనకి మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండాలండి క్రాప్కి సో అది మెయిన్గా తీసుకుని కేర్ తీసుకుని ల్యాండ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఓకే సో ఇది ఏంటంటే మన ప్లాంటేషన్ చేయకముందు చేసుకోవడం సేఫ్ అండి ఇది అంటే బెటర్ ఆప్షన్ అది తీసుకురాకుండా ముందే ముందు ల్యాండ్ ప్రిపరేషన్ ఈ బోల్స్ అవి ప్లాంట్ పాతుకునే ముందే యాక్చువల్గా ల్యాండ్ కూడా ఇలా బెడ్ సిస్టమ్ కింద ప్రిపేర్ చేసుకోవడం అడ్వైజబుల్ యాక్చువల్గా అది మంచిది సో ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈవెన్ రైన్స్ ఎక్కువ పడ్డా కానీ వాటర్ ఎక్కువ నిలబడిపోయే నేలలైనా కానీ సో తొందరగా మొక్క మొదలకి చేరకుండా ఉంటుంది అది ఓకే సో కుళ్ళు గట్ట ఏం లేకుండా ఉంటుంది మొక్క కుళ్ళిపోకుండా ఉంటుంది అది సో అందుకోసం అని చెప్పి ఇలా బెడ్ సిస్టమ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మనం ఓకే సో ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే బెటర్ అంటే బెటర్ అండి అండ్ దాంతోపాటు కొన్ని కొన్ని ఏరియాస్లో ఎక్కువగా కొండలు ఉంటాయి అవునండి పెద్ద పెద్ద రాళ్ళు కొండలు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం అలాంటి ఏరియాస్ లో బ్రతుకుతుందండి ఎక్కడైనా చేసుకోవచ్చు సాయిల్ కి ఇదే ఉండాలి అని చెప్పి అయితే రిక్వైర్మెంట్ ఏం లేదండి ఎన్ని సాయిల్ లో ఏ టైప్ ఆఫ్ సాయిల్ లో అయినా బ్రతుకుతుంది ఇది సో ఏంటంటే మెయిన్ ఇందాక నుంచి చెప్తున్నట్టు ఏంటంటే టెంపరేచర్ సమ్మర్ లో కొంచెం కేర్ తీసుకోవాలి టెంపరేచర్ కంట్రోల్ కి నెక్స్ట్ ఏంటంటే వర్షాల కాలంలో వాటర్ ఎక్కువ స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవాలండి సాయిల్ టెస్ట్ అంత రిక్వైర్మెంట్ లేదు యాక్చువల్గా మేము కూడా సాయిల్ టెస్ట్ చేయించామండి పిహెచ్ యాక్చువల్గా ఆన్ అండ్ యావరేజ్ 6 ఉంటే సరిపోతుంది దీనికి చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయాల్సినంత రిక్వైర్మెంట్ అయితే లేదు సార్ దాంతోపాటు స్పేస్ ఎంత అండి దానికి దీనికి యాక్చువల్గా మేము పోల్ టు పోల్ 8 ఫీట్ పెట్టుకున్నాం అండి డిస్టెన్స్ ఇది సో 8 అనేది మినిమం ఇంకా
మినిమం 8 నుంచి పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు, 12 అయినా పెట్టుకోవచ్చు. సో రోడ్ టు రో వచ్చేసి 10 ఫీట్ పెట్టామండి డిస్టెన్స్. రోడ్ టు రో వచ్చి 10 ఫీట్ డిస్టెన్స్ పెట్టుకున్నాం. ఇది కూడా ఏంటంటే ఇంకా మినిమం పెట్టామండి మేము. యాక్చువల్గా 10x8 అనేది ఇంకా మినిమం ఇది. సో దీని తర్వాత మీరు కావాలంటే 12x12 పెట్టుకోవచ్చు, 12x10 పెట్టుకోవచ్చు, ఇంకా అది మీ రిక్వైర్మెంట్ బట్టి. సో ఎకరానికి ఎన్ని పెట్టారు ఇది? ఎకరానికి 500 పోల్స్ పడతాయండి. 500 పోల్స్ పడతాయి మొత్తం. అలా పెట్టుకోవచ్చు, కావాలంటే 400 కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. సో మన డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకు పోల్స్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇవి ఎంత లోతుకి నాటుకోవాలి ఈ పోల్స్? మేము 2.5 ఫీట్ పెట్టామండి లోపలికి. 2.5 ఫీట్ పెట్టుకున్నాం లోపలికి. సో ఇంకా ఊగడం కానీ పడడం కానీ ఏముండదండి. అదే మనం అంతగా లోతు పెట్టుకోకపోతే ఊగడం పడడం ఇలాంటివి జరుగుతుంది. లోతు పెట్టుకోకపోతే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది ఏంటంటే వర్షాకాలమే. యాక్చువల్గా వర్షం ఎక్కువ పడిపోయినప్పుడు మాత్రం ఆ తడి మీద ఏమన్నా కొంచెం వంగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి స్తంభాలకి. సో వంగితే కొంచెం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే కొంచెం లోపలికి పెడదామని చెప్పి పెట్టామండి. 2.5 ఫీట్ పెట్టుకో. మినిమం 2 ఫీట్ అన్నది అయితే కంపల్సరీగా పెట్టుకుంటే సేఫ్ అండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్రాప్ కాబట్టి ఎప్పుడే క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు, ఏ సంవత్సరం ఎలా ఉంటుందో. సో 2 ఫీట్ అన్నది మినిమం పెట్టుకోవడం సేఫ్ అండి అందరికి. సార్ అసలు పెట్టుబడి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేనంటూ నాకంటూ ఒక ఎకరం ల్యాండ్ ఉంది, అందులో ఇదే సాగుని చేద్దామంటే ఎంత పెట్టుబడి అవుతుంది? మనకి 5.5 నుంచి 6 లక్షల వరకు అవుతుందండి ఎకరానికి. ఎకరానికి అబ్బా, పోల్స్కి ప్లాంట్స్కి డ్రిప్ ఇరిగేషన్ సెటప్ అంతా చేసుకోవడానికి 6 లక్షల వరకు అవుతుంది. 5.5 నుంచి 6 లక్షల వరకు అవుతుంది. ఓకే, సో ఒక ఎకరానికి స్టార్టింగ్లో మాత్రమే 6 లక్షల వరకు అవుతుంది మ్యాక్స్ వేసుకోండి. 7 వేసుకోండి పోనీ, అంతే. ఇంకా తర్వాత నుంచి పెద్ద ఏముండదా? ఏముండదండి. సో తర్వాత నుంచి ఇయర్లీ ఎంత అవుతుంది? ఇయర్లీ అంటే మనకి ఏమైనా మనుషులు పెట్టుకుంటే, అంటే ఇక్కడ సపరేట్గా ఏమైనా ఫ్యామిలీ ఉండాలి అంటే వాళ్ళకి సపరేట్గా ఖర్చులు అవుతాయండి. అవి ఎక్స్ట్రా ఖర్చులు. ఇంకా అంటే అది రిక్వైర్మెంట్, కంపల్సరీ అని కాదు. సో పెట్టుకుంటే దాని ఖర్చు అవుతుంది. సో తర్వాత మాన్యూర్ ఎవ్రీ 3 మంత్స్కి, అంటే ఎవ్రీ సీజన్ ముందు సీజన్ తర్వాత మాన్యూర్ సప్లై చేస్తూ ఉండాలి. మాన్యూర్ అంటే ఏమేస్తారండి? ఆవు ఎరువు అది వేసుకుంటామండి, సీజన్ ముందు ఒకసారి సీజన్ తర్వాత ఒకసారి. సో ఎనీవే ఫెర్టిలైజర్స్ అంటే చాలా తక్కువ అండి. ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నాం 13045, అవి ఫ్రూటింగ్ టైంలో వాడతామండి. అవి అవి కూడా అంత కంపల్సరీ అయితే ఏం కాదు. సో తక్కువే ఉంటుందండి. సో ఫస్ట్ ఒకేసారి నేను 7 లక్షలు పెట్టేస్తాను ఎకరానికి. ఆ తర్వాత నుంచి ఇయర్లీ ఎంత అవ్వచ్చు? ఇయర్లీ ఫస్ట్ కేసులో మ్యాక్స్ టు మ్యాక్స్ 1 to 1.25 వరకు అవుతుందండి. 1.5 వరకు స్టార్టింగ్లో అయినంత తర్వాత అయితే అవ్వదు. అవ్వదండి. సో 1.5 లక్ష ఇయర్లీ సరిపోతుంది. వెరీ గుడ్. అండ్ మీకు ఎంత అయిందండి స్టార్టింగ్లో? మాకు వచ్చేసి స్టార్టింగ్లో 6 లక్షల వరకు అయిందండి ఎకరానికి. 6 లక్షల వరకు అయింది. ఓకే, సో 6 లక్షలు అని చెప్పారు. దేని దేనికి ఎంత అయింది? మాకు పోల్స్కి వచ్చేసరికి ఈ సెటప్ మొత్తం రింగ్ ప్లస్ పోల్కి వచ్చేసి దీనికే మాకు అరౌండ్ 550 to 600 అయిందండి. ఒక పోలు రింగ్ సెట్కి 600 రూపీస్ పడింది. సో ఒక పోలు ఒక రింగ్ మొత్తం కలిపి 600 వరకు పడుతుందండి. 600 అవుతుంది. సో అలాంటివి 1 ఎకర్కి 500 పోల్స్ పెట్టుకుంటాం మనం, అక్కడే 3 లక్షల వరకు అవుతుందండి. ఓకే, మీరైతే ఎకరానికి 500 పెట్టారు పోల్స్, అక్కడికి చాలా అయిపోయింది. ఓకే, సో పోల్స్ అయితే విన్నాం. తర్వాత ప్లాంట్స్ అండి. ఇంకా ప్లాంట్స్కి వచ్చేసి అంటే వేరియస్ ఫార్మర్స్ దగ్గర వేరియస్ చేంజెస్ ఉంటాయి, ప్రైస్ మారుతూ ఉంటుంది. సో ఎంత లేదన్నా యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్ 40 రూపీస్ వేసుకున్నా కానీ ప్లాంట్కి 1 ఎకర్కి 2000 ప్లాంట్స్ పడతాయండి. 2000 ప్లాంట్స్, ఎందుకంటే పోల్కి వచ్చేసి 4 సైడ్లు కాబట్టి పెట్టుకుంటాం. ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క పోల్కి 4. సో అక్కడికి మనకి 80,000 ప్లాంట్స్కి అవుతుందండి. తర్వాత డ్రిప్కి ఎంత, ఒక ఆన్ అండ్ యావరేజ్ 40,000 వరకు డ్రిప్ అవుతుంది. డ్రిప్ అవుతుంది. సో డ్రిప్కి ఏదో సబ్సిడీ అన్నారు కదా, ఉందండి? డ్రిప్కి మేము తీసుకున్నప్పుడు అయితే సబ్సిడీ ఏం లేదండి మాకు సబ్సిడీ ఏం లేదు. సో మేము మా ఇంకా ఓన్ మనీతో కొనుక్కోవడం డ్రిప్ పెట్టి చెప్పి. సో డ్రిప్కి ఎంత అయిందండి మామూలుగా? డ్రిప్ వచ్చేసి 40,000 వరకు అయిందండి. ఇప్పుడు 40,000. సో వాళ్ళే మొత్తం అరేంజ్ చేసి వెళ్ళిపోతారా? అవునండి. అంటే యాక్చువల్గా మెటీరియల్ మేము తెచ్చుకున్నామండి. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ అందరికి తెలుసండి, ఫార్మర్స్ అందరికీ ఇంకా డ్రిప్ ఎలా సెట్ చేసుకోవాలో వాళ్ళకే తెలుసు. సో ఇంకా మేమే చేసుకున్నామండి. దాంతోపాటు బోర్ కావాలండి. ఖచ్చితంగా బోర్ ఖచ్చితంగా కావాలండి. సో ఎంత అవుద్దండి దానికి మామూలుగా అయితే బోర్ వేయించుకోవాలంటే? బోర్ వేయించుకోవాలంటే మనకి సర్వీస్ అన్ని అవైలబుల్లో ఉంటే అది కూడా 1-1.5 లక్షలు అయిపోద్దండి. అయిపోతుంది సర్వీస్ అవైలబుల్ ఉంటాయి, లేదంటే దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుందండి. సార్ అసలు ఎలాంటి తెగుళ్ళు వస్తుంటాయి మనకి మొక్కకు? వచ్చేసి తెగుళ్ళు అంటే నార్మల్ పంటలకు వచ్చినది ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవండి. సమ్మర్లో వచ్చేసి సన్బర్న్ ఎక్కువ ఉంటుంది, సన్బర్న్ అనే ప్రాబ్లం ఉంటుంది. సో అది వచ్చినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టు ప్లాంట్ మీద మచ్చల కింద వచ్చేసి కుళ్ళిపోతుంది ప్లాంట్ అక్కడ. ఓకే, సో అది ఒకటే మెయిన్ ప్రాబ్లం. అది కాకుండా అయితే చీమల ప్రాబ్లం ఉంటుందండి ఫ్రూటింగ్ సీజన్లో. కొంచెం ఫ్రూటింగ్ సీజన్ ప్లస్ గ్రోత్ ఎక్కువ వచ్చినప్పుడు, న్యూ బ్రాంచెస్ వచ్చినప్పుడు చీమల ప్రాబ్లం ఉంటుంది. ఇవి రెండే మెయిన్ ప్రాబ్లమ్స్. అసలు మనమే సొంతంగా మార్కెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలండి?
యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్ మనకి ఫ్రూట్ వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచి సో మనకి మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఫ్రూట్ సప్లై చేస్తూ ఉండాలండి. సో అదే మనకు మెయిన్ అసెట్ ఫస్ట్ నుంచి. ఓకే. సో ఫస్ట్ నుంచి కొంచెం అంటే ఎక్కువ తెలిసిన ఏరియాలో కల్టివేషన్ చేయడం వేరు, సో ఎక్కువ విలేజెస్లో కొంచెం బయటకి సిటీస్కి బయట ఉండే విలేజెస్లో కల్టివేషన్ చేయడం వేరండి. ఇక్కడ కల్టివేషన్ చేయాలి అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ కొత్త వెరైటీస్ ఏం చేసినా కానీ అడుగుతూ ఉంటారు, అంటే ఇది ఎందుకు, ఇప్పుడున్న దానికంటే బెటర్ ఏంటి, ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగా అడుగుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ తెలియాలి అంటే దాని బెనిఫిట్స్ చెప్పాలి మనం. సో దానివల్ల వచ్చే రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారండి. సో మెయిన్ ఏంటంటే ఫ్రూట్ వైజ్ అంటున్నారు కాబట్టి ఫ్రూట్ ఏంటంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి చెప్పాలండి. సో దట్టు ఇప్పుడున్న పరిస్థితులకి అయితే యాక్చువల్గా హెల్త్ మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది కాబట్టి సో తొందరగా అర్థం చేసుకుంటున్నారు హెల్త్ గురించి, హెల్త్ గురించి ఇంపార్టెంట్ ఉంది దీనివల్ల అంటే. సో దాని ద్వారా ఫస్ట్లో మాకు వచ్చిన ఫ్రూట్ అంతా కూడా మేము ఇలా మార్కెటింగ్ కోసం అని చెప్పి యూజ్ చేసామండి. ఫస్ట్ ఇయర్ వచ్చిన ఫ్రూట్ ఫస్ట్లో అమ్మలేదండి. ఫస్ట్ ఇయర్ మాత్రం అసలు ఒక కేజీ కూడా అమ్మలేదు యాక్చువల్గా చెప్పాలంటే, అందరికీ మార్కెటింగ్ కోసం అని చెప్పి యూజ్ చేసామండి. వచ్చిన 500 కేజీస్ అయింది కానీ 400 అయినా కానీ మొత్తం అంతా కూడా మొత్తం పబ్లిసిటీ కోసం వాడేవండి దాన్ని. ఓకే. సో దాన్ని యూజ్ చేసి అందరికీ ఇచ్చి ఫ్రెండ్స్కి, నీవే వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ అలాగా, సో అలా చైన్ ఫామ్ అయ్యిందండి ఫస్ట్లో మాకు. తర్వాత ఏంటంటే కొంచెం ఫ్రూటింగ్ ఎక్కువ వచ్చిన టైంలో ఏమైంది అంటే ఇంకా మాకు తెలిసిన ఫార్మర్స్ గట్రా ఉంటారు కదండి, సో సీడ్ ఇచ్చిన ఫార్మర్స్ అయితే కావచ్చు, లేకపోతే ఇలా సోషల్ మీడియాలో తెలిసిన ఫార్మర్స్ అవ్వచ్చు, అదర్ స్టేట్స్లో ఫార్మర్స్ అవ్వచ్చు, సో వాళ్ళ ద్వారా కొంచెం కాంటాక్ట్స్ వచ్చినాయి మాకు. ఓకే. సో వాళ్ళ ద్వారా వచ్చిన కాంటాక్ట్స్కి కొంత సప్లై చేసాం అప్పుడు. సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు అప్పుడు. సో కొంత ఒక సూపర్ మార్కెట్ వెండర్స్ కానీ సప్లై చేసాం స్టార్టింగ్లో. సో వాళ్ళకి అంటే ఫస్ట్లో వచ్చిన దంతా కూడా శాంపుల్స్ ఇచ్చామండి అందరికి, ఈ క్వాలిటీ మేము సప్లై చేయగలం అన్నట్టుగా శాంపుల్స్ ఇచ్చాం. సో దాని ద్వారా ఇంకా వాళ్ళు కూడా టైప్ అయినట్టుగా ఇంకా ఎవ్రీ టైం కట్ చేసిన ఫ్రూట్ కట్ చేసిన ప్రతిసారి ఇంకా వితౌట్ ఇంకా మనం అడిగి పంపించాల్సిన పని లేకుండా కట్ చేయడం, ఫ్రూట్ రాగానే వాళ్ళకి ఇవ్వడం అండి, ఇంకా అలా ఇచ్చాము స్టార్టింగ్ అంతా. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. కొత్త కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి కానీ ఇచ్చిన కాంటాక్ట్స్ ఏవి కూడా పోవడం అయితే జరగలేదు ఇప్పుడు దాకా. సో ఈ విధంగా మనం మార్కెటింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మా దగ్గరికి వచ్చిన ఫార్మర్స్ ఎవరైనా సీడ్ తీసుకుని మార్కెటింగ్ తెలియదు మాకు, కొత్తగా చేస్తున్నా ఏమైనా హెల్ప్ చేయండి అన్నా కానీ సో మార్కెటింగ్ కాంటాక్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి వాళ్ళు. ఓకే, వెరీ నైస్. సో మనం ముందుగా ఫస్ట్ క్రాప్ని మన విలేజ్లో కావచ్చు టౌన్లో కావచ్చు అందరికి ఫ్రీగా ఇస్తే వాళ్ళకంటూ ఐడియా వస్తుంది ఏంటి ఫ్రూట్ ఇలా ఉంది ఒకసారి చూద్దాం తిందాం అని చెప్పి. సో తింటే అండ్ తినడంతో పాటు టేస్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ముఖ్యంగా ఈ టైంలో మార్కెటింగ్ అంటే ముందుగా సోషల్ మీడియా. సో సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటున్నారు మీరు? యాక్చువల్గా మేము వచ్చేసి మెయిన్లీ అంటే ఆఫీస్ గ్రూప్స్ అయితే అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్స్ అయితే అవ్వచ్చు, ఫేస్బుక్ పేజెస్ అయితే అవ్వచ్చు, అవన్నీ క్రియేట్ చేసుకుని స్టార్టింగ్ నుంచి కూడా అందులోనే మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసామండి ఫస్ట్. సో ఎందుకంటే మేము స్టార్ట్ చేసేటప్పటికి మా దగ్గర సింగిల్ కాంటాక్ట్ కూడా లేదండి, అంటే ఈ ఫ్రూట్ కొనేవాళ్ళు ఉన్నారు అని చెప్పి తెలిసిన కాంటాక్ట్ ఏదైతే లేదు మా దగ్గర. సో స్టార్టింగ్ మేము ఫేస్బుక్ ద్వారానే చేసామండి, ఫేస్బుక్ ద్వారా సేల్స్ అవి చేసాం ఫస్ట్లో. సో తర్వాత కొంచెం ఫ్రూటింగ్ ఎక్కువైనప్పుడు వేరే ఫార్మర్స్ని రీచ్ అయ్యాం, రీచ్ అయినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చిన కాంటాక్ట్స్కి సప్లై చేస్తూ ఉన్నామండి. అలా అని ఫేస్బుక్లో అయితే కంప్లీట్ డల్ అయితే ఏమి అయిపోలేదు. సో ఫేస్బుక్ అయితే ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం, 3 ఇయర్స్ నుంచి సప్లై చేస్తూనే ఉన్నాం. సో ఇందాక చెప్పినట్టు యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ మేము కాంటాక్ట్స్ లేవు కాబట్టి మేము ఫస్ట్ ఇయర్ వచ్చిందంతా పబ్లిసిటీకి వాడేవండి. కానీ ఇప్పుడు వచ్చిన ఫార్మర్స్ అందరికీ కూడా మేము కాంటాక్ట్స్ ఇస్తాం, మీరు వాళ్ళకి అమ్ముకోండి అని చెప్తున్నాం తప్ప పబ్లిసిటీకి వాడండి అని ఎవరికి చెప్పుకోవట్లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఉన్నాం కాబట్టి సో మా ద్వారా వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అని అంతే. కంపల్సరీగా వాళ్ళు వచ్చిన ఫ్రూట్ని ఫ్రీగా ఇవ్వండి అని అయితే నేను చెప్పట్లేదు ఎవరికి. అసలు ఖర్చులు ఒక క్రాప్ని మెయింటైన్ చేయాలంటే ఆ క్రాప్ ఎండ్ అయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుంది? మనకి క్రాప్ మెయింటెనెన్స్కి అయితే విత్ మనిషిని పెట్టుకుంటే మనకి అంటే మనిషి అంటే యాక్చువల్గా సీజన్ మొత్తం అంతా ఒక 1 ఇయర్కి పెట్టుకుంటాం అండి. అది క్రాప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిన వరకు ఆ 4 మంత్స్కి వచ్చేసి మనిషికి 40,000 అవుతుందండి. అంటే మంత్లీ 10,000 వేసుకుంటే 40,000 అవుతుంది. ఇంకా ఫెర్టిలైజర్స్ అంటారా, ఇంకా ఫెర్టిలైజర్స్ వచ్చేసి మనకి 3999 కానీ 13045 కానీ ఏమైనా యూజ్ చేస్తూ ఉంటాం, అది కూడా 15 డేస్ ఆర్ 20 డేస్కి వన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో మొత్తం కలిపినా కానీ ఒక అది ఒక 15-20,000 అవుతుందండి. సో ఆ సీజన్ మాత్రం అంటే ఫ్రూట్ వచ్చినప్పటి నుంచి ఆ సీజన్ వరకు అట్లీస్ట్ మనకు 60-70,000 అయిపోతుందండి. అట్ మ్యాక్స్ 70,000 మనకు అయిపోతుంది మెయింటెనెన్స్ వరకు. సో చాలా తక్కువ తక్కువనండి. ఒక ఎకరానికి ఒక సీజన్కి ఎంత ఖర్చు అవుతుందండి? అదే ఒక ఎకరానికి ఒక సీజన్కి ఎంత లాభం వస్తుంది ఎకరానికి?
ఎకరానికంటే మనకి యాక్చువల్గా ఆన్లైన్ యావరేజ్ కేజీ 150 రూపీస్కి మనం సేల్ చేసినట్టయితే థర్డ్ ఇయర్ నుంచి మినిమం 5 టన్స్ వేసుకున్నా కానీ మనకి 9 లాక్స్ వస్తుందండి. 15 ఆల్మోస్ట్ 150 రూపీస్ ఇంటూ 5 టన్స్ కదండి ఎకరానికి. ఎకరానికి వెరీ గుడ్, ఖర్చు చాలా తక్కువ లాభం ఎక్కువ. అవునండి. సో ఒక ఎకరానికి ఖర్చులని పోయిన తర్వాత దాదాపుగా ఎంత ఆదాయం వస్తుందండి? దాదాపుగా మనకి ఇందాక చెప్పినట్టు 7.5 లాక్స్ వరకు అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మనకి 150 రూపీస్కి మనం ఒక కేజీ అమ్మితే మినిమం ఒక 6 టన్స్ వేసుకోవచ్చు అండి థర్డ్ ఇయర్ నుంచి. సో 9 లాక్స్ వస్తుంది. సో 9 లాక్స్లో 1.5 లాక్స్ తీసేసినా కానీ మనకి మిగతాది అయితే ప్రాఫిట్లోనే ఉంటామండి. సో మంచిగా మెయింటెనెన్స్ తక్కువ, ఖర్చులు తక్కువ, లాభం ఎక్కువ. అసలు చాలా మంది ఏదన్నా సాగు చేద్దామంటే మార్కెట్ ఉందా, ఏ డ్రాగన్ ఫ్రూట్ అది ఇక్కడది కాదు, చాలా మందికి తెలియదు, అసలు మార్కెట్ లేదు వద్దు అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అలాంటి యాక్చువల్గా మార్కెట్ లేదు అంటే మన దగ్గర ఫ్రూట్ లేదు కాబట్టి మార్కెట్ లేదు అనిపిస్తుంది అండి, అంతే. అది మన దగ్గర ఫ్రూట్ సఫిషియెంట్ ఫ్రూట్ ఉంటే మార్కెట్ కూడా అదే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుందండి. ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసాం కాబట్టి ఈ ఏరియాలో లేదు కానీ ఈ ఏరియాలో మార్కెట్ చాలా బాగా సెట్ అయిందండి మాకు క్రాప్ స్టార్ట్ చేసిన తర్వాత. సో ఎవరైతే క్రాప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మార్కెట్ గురించి ఆలోచించకుండా, అంటే మార్కెట్ వస్తుందో లేదో అని భయపడకుండా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఇది. దానివల్ల ఏమి మార్కెట్ వైజ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. మన దగ్గర ఫ్రూట్ ఉంది అని ఒక 10 మందికి మీరు తెలిసేలా చేస్తే చాలు, మనకి ఆటోమేటిక్గా సేల్స్ అయితే అవే వస్తున్నాయండి. యాక్చువల్గా ప్లాంట్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి, అంటే దగ్గరలో ఎవరైనా ఫార్మర్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అండి. డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర తీసుకోవడమే యాక్చువల్గా అడ్వైజబుల్ అండి. అది ఏంటంటే వాళ్ళ దగ్గర తీసుకోవడమే సేఫ్. అది నర్సరీ వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి అండి, వాళ్ళు కూడా మా దగ్గర నుంచే తీసుకెళ్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మేము కట్ చేసి మాకు పనికిరాని స్క్రాప్ను కూడా పెట్టే నర్సరీస్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి అలాంటివి. సో అవి తీసుకెళ్తే ఏమవుతుందంటే ప్లాంట్ అయితే బతుకుతుందండి, కాకపోతే మనకి ఫ్రూటింగ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. మనకి 9 మంత్స్లో వచ్చేది వాళ్ళకి 1.5 ఇయర్ పడుతుంది, అది ఆ టైం వేస్ట్ అవుతుంది అక్కడ. సో డైరెక్ట్గా ఎవరైనా ప్లాంట్స్ కావాలి అనుకుంటే ఫార్మర్స్ కాంటాక్ట్స్ తీసుకొని, చాలా కాంటాక్ట్స్ దొరుకుతాయండి ఫార్మర్స్వి. మనకి ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేసుకుంటే సరిపోద్ది. సో మనకి ఫార్మర్ కాంటాక్ట్స్ తీసుకుని వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి సేల్ చేసుకోవడం చాలా బెటర్ అండి. సో ఇదన్నమాట మొత్తం చూసారు కదా, చాలా మంచిగా చెప్పారండి. నేనైతే చాలా నేర్చుకున్నాం మీ ద్వారా. సూపర్, మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అండ్ దాంతోపాటు మీరే కనుక ఇదే సాగుని చేద్దామనుకుంటే ఖచ్చితంగా చేయండి. సో మార్కెట్ అయితే ఉంది, మార్కెట్ మీ దగ్గరికి రాదు, మీరే మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఏదైతే సాగు వస్తుందో దాన్ని 10 మందికి ఇచ్చేయండి పళ్ళు. అలా ఇచ్చినట్లయితే చాలామంది అలవాటు పడతారనమాట. సో ఈ విధంగా చేసుకోండి. మీరే కనుక ఇదే సాగుని స్టార్ట్ చేసినట్లయితే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఇట్లు మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ. సో ఈ కోర్స్ని ఇప్పుడే చూడడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.